ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 2013-12 ఆ టైంలో స్టార్ట్ చేశాను. నేను 11లో వచ్చాను హైదరాబాద్కి. 1 ఇయర్ నాకు మొత్తం సర్వే చేయడానికి టైం పట్టింది కంప్లీట్. అసలు ఈ ఫీల్డ్ ఏంటి అని స్టడీ చేయడానికి, డెప్త్కి వెళ్ళి ఈ ఫీల్డ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి, అండ్ నేను ఒక సొల్యూషన్గా మారాలంటే ఏం చేయాలని ఒక ప్లానింగ్ చేసుకోవడానికి 1 ఇయర్ నాకు పట్టింది కంప్లీట్గా. ఓకే, ఆ 1 ఇయర్ తర్వాత నా ఒక ప్లానింగ్ ఉండేది, ఈ ప్రాసెస్ ప్రకారం నేను స్టెప్ బై స్టెప్గా ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని. ఇంకా నేను వచ్చిన టైంలో ఏంటంటే ఈ ఫీల్డ్లో రెసెషన్ టైం, 1 లాక్ ఎన్జిఓస్ని క్లోజ్ చేశారు ఒకేసారి. 1 లాక్ ఎన్జిఓస్ని క్లోజ్ చేశారంటే జనాలకు ఒక నెగిటివిటీ పడిపోయింది ఎన్జిఓస్ మీద. ఎన్జిఓ అంటే డబ్బుల కోసం వచ్చారు, లేదంటే ఇంకేదైనా పర్పస్ అని వచ్చారంటే నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది 1 లాక్ ఎన్జిఓస్ వల్ల. అలాంటి కాంపిటేటివ్ టైంలో నేను వచ్చాను ఈ ఫీల్డ్కి. నాకు చాలా అడ్డంకులు వచ్చాయి ఆ టైంలో. లైక్ ఒక్కడు నమ్మేవాడు కాదు నన్ను. నేను ఒక మనిషికి మంచి చేద్దాం, ఒక ఆకలి ఉంది ఇతనికి, మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా 10 మందికి పెడతా అన్నప్పుడు, ఆ డబ్బులు నువ్వు ఏమైనా చేసుకుంటావా, డబ్బులు నువ్వు తినేస్తావా, లేకపోతే నిజంగా ఒకరు పెడతావా, లేదా 100 క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యి, అది చిన్న టాస్క్. అలాంటి చాలా కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవన్నమాట. చాలా డిస్టర్బింగ్ అనిపించేది, ఎలాగో మీరు చేయట్లేదు సొసైటీలో దిగి రోడ్ల మీదకి వెళ్ళి, కనీసం నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నాకు సపోర్ట్ చేయండి అంటే ఒక్కడు వచ్చేవాడు కాదు ముందుకు. ఇంకా తిట్టేవాళ్ళు జనాలు ముందుకు వచ్చి, నీకెందుకు ఏం పట్టింది, నీకు గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు కూడా అండి, లైక్ ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత కూడా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా గురించి, ఈ సబ్జెక్ట్ గురించి, సోషల్ సర్వీస్ గురించి, ఇప్పుడు నార్మల్గా మీరు కామన్ పబ్లిక్ వెళ్ళిన అడిగినా ఇదే చెప్తారు, ఒక మనిషి చనిపోతే నువ్వెందుకు ఎలా చేస్తున్నావు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంతమందిని సాగుబట్టి నువ్వు ఎందుకు ఖర్చు పెట్టి, నీకు ఎందుకు అంత ఇది, గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు ఆ పని అని. కానీ గవర్నమెంట్ చేసే ప్రాసెస్ తెలిస్తే మొక్కలు ఎక్కడ పెట్టుకుంటారో తీసుకెళ్ళి నాకు అయితే తెలియదు నిజంగా, ఎందుకంటే అంత వర్స్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక అనాథ సిటీలో గవర్నమెంట్ బ్యాన్ వస్తుంది అని మనకు తెలుసు, అది జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకుంటారు. యాక్చువల్ తీసుకెళ్ళి క్రిమిటోరియంలో ఎలక్ట్రిక్ దాంట్లో కాల్ చేస్తారు కామన్గా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే తీసుకెళ్ళి ఇసిరి కొట్టడం. ఒక మనిషి చనిపోతే దేహాన్ని నేను అంటే శవం అని పిలవను, దేహం అంటుంటాను. సో ఆ దేహాన్ని తీసుకెళ్ళి ఆ కరెంట్ దాంట్లో ఇట్లా ఇసిరి కొట్టేసి కాల్ చేస్తారు. వాటి బతుకున్నంత వరకు ఎలా ఎంత పెయిన్తో బతికాడని మాకు తెలియదు. కనీసం ఆత్మకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ శరీరానికి ఒక రెస్పెక్ట్ ఇస్తేనే ఆత్మ హ్యాపీగా ఉంటుంది. అరే ఆఖరి క్షణంలో కనీసం నా బాడీకైనా కనీసం నా శరీరానికైనా ఒక రెస్పెక్ట్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ అది ఎవరిస్తారు? గవర్నమెంట్ వాళ్ళకి టైం ఉండదు, ఎందుకంటే దాంట్లో డబ్బులు రావు లిటరల్. వాళ్ళ పని అది ఇసురు కొట్టేసి పని అయిపోయిందా, రోజుకి 100 మందిని కాల్చాలి, 20 మందిని కాల్చాలంటే అయిపోయింది పని. రెస్పెక్ట్ ఎవరిస్తాడు? అంత ఓపిక ఉండేంటే గవర్నమెంట్ మనం ఎంత ఎందుకు, అసలు ఎన్జిఓస్ ఎందుకు, ఇంతమంది ఎందుకు స్ట్రగుల్ చేసేది? సో ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని నేను గమనించాను. ఆ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకోవాలనుకున్నా. స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు వచ్చాయి, లైక్ రిలీజియస్ పరంగా, లైక్ నేను అన్ని మతాలకి నేను అంత్యక్రియలు చేస్తాను, ముస్లిమ్స్కి ముస్లిమ్స్ లాగా, క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ లాగా, హిందూస్కి హిందూస్ లాగా. సో అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి, లైక్ వేరే మతాల నుంచి, లైక్ హిందూస్లో కూడా ఆబ్వియస్లీ డిస్టర్బెన్స్ ఉన్నింది. బట్ క్రిస్టియానిటీ అండ్ ఎప్పుడైతే నేను ముస్లిమ్స్కి లాస్ట్ ఇయర్ చేశానో అప్పుడు చాలామంది ఆపారు నేను, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు. సో వాళ్ళకి నేను తెలియదు, యాక్చువల్లీ నేను ఎవరో కూడా తెలియదు. అండ్ వాళ్ళ ప్లేస్లో వెళ్ళి వాళ్ళ రిలీజియన్ ప్రకారం నేను చేసేటప్పుడు చూశారనమాట, అబ్జెక్ట్ చేశారు. చేసి ఫస్ట్ ఎవరు రాలేదు సపోర్ట్ చేయడానికి. సపోర్ట్ చేయడం పక్కన పెడితే వాళ్ళు ఇంకా తిట్టడం స్టార్ట్ చేశారు, నువ్వు ఎవరు అసలు మా మనిషి అంటే. ఇప్పుడు మన ప్లే ఇండియాలో ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఒక ముస్లిం చనిపోతే ఏరియా బట్టి సెగ్రిగేట్ చేసుకుంటున్నారు. లైక్ మా ఏరియా వాళ్ళకే ఈ ప్లేస్ ఇస్తాం, ఇంకొక ఏరియా వాళ్ళకి మేము ఇవ్వం. ఇది కామన్గా జరిగేది హైదరాబాద్లో. సో మాకు పెద్ద ప్రాబ్లం అయింది అది. ఒక ఏరియాలో మేము ఈ మనిషి చనిపోతే ఆ ఏరియాకి వెళ్తే ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు మాకు. ఇక ఫైనల్లీ మేము ఇంకా కొంచెం సీరియస్ అయ్యి ఆ ఏరియా కమ్యూనిటీ ఆ లీడర్స్తో మాట్లాడి మా గురించి తెలుసుకునేటట్టు చేసి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అంతా చూపించి వీడియోస్ అన్నీ మేము ఏంటి అని మొత్తం బ్యాక్గ్రౌండ్ చూపించిన తర్వాత అప్పుడు ఒక ఆయన ముందుకు వచ్చాడు. ఆ ఏరియా హెడ్ అనమాట ఆయన. నేను ఉంటానమ్మా మీకు తోడుగా, మీరు చేయండి అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఇట్లా పట్టుకున్నాడు పాడి మాతో పాటు ఆ శరీరాన్ని. ఆయన చూసి వాళ్ళ ఏరియా వాళ్ళందరూ కమ్యూనిటీ వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు ఎక్కడ లేని ఒక మానవత్వం బయటకు వచ్చేసింది. అలా సడన్గా ఇన్స్టెంట్గా సినిమాలో చూపిస్తారు కదా, అట్లా సెకండ్స్లో వచ్చింది.